రిజర్వు బ్యాంక్ ఆదేశాల ప్రకారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వివిధ సేవలను మూసివేయడానికి గడువు సమీపిస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేక సేవలు ఇప్పటికే ప్రభావితమయ్యాయి. అయితే ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం వ్యాలెట్, ఫాస్టాగ్ వంటి సేవలు మూసివేయబడతాయి. ఇంతలో పేటీఎం ఫాస్టాగ్ను ఉపయోగిస్తున్న కోట్లాది మంది వినియోగదారుల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ టోలింగ్ యూనిట్ దాని ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక అప్డేటును షేర్ చేసింది. IHMCL 32 బ్యాంకుల జాబితాను విడుదల చేసింది. ఇక్కడ వినియోగదారులు తమ కోసం ఫాస్టాగ్ను కొనుగోలు చేయవచ్చు. ఫాస్టాగ్ అందించే బ్యాంకుల జాబితాలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పేరు లేదు. పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారుల సంఖ్య దాదాపు 2 కోట్లు. టోల్ ప్లాజాల వద్ద టోల్ ట్యాక్స్ చెల్లించడానికి వాహనాలకు ఫాస్టాగ్ అవసరం. ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించడం వల్ల తక్కువ డబ్బు ఖర్చు అవడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఫాస్టాగ్ రీఛార్జ్ చేయడం సాధ్యం కాదు. ఇటీవల ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితాలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పేరు లేదు కాబట్టి దాని 2 కోట్ల మందికి పైగా వినియోగదారులు తమ పేటీఎం ఫాస్టాగ్ రీఛార్జ్ చేయడానికి ఒకే ఒక ఎంపికను కలిగి ఉన్నారు. ఫాస్టాగ్ రద్దు చేసుకుని ఇప్పుడు ఉన్న జాబితాలో చేర్చబడిన 32 బ్యాంకుల్లో ఏదైనా ఒక కొత్త ఫాస్టాగ్ను కొనుగోలు చేసుకోవాలి. పేటీఎం ఫాస్టాగ్ను ఈ విధంగా రద్దు చేయండి. పేటీఎం యాప్కు లాగిన్ చేయండి. మేనేజ్ ఫాస్టాగ్ ఎంపికకు వెళ్ళండి. మీ నెంబరుకు లింక్ చేయబడిన ఫాస్టాగ్ కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు దిగువన ఉన్న హెల్ప్ సపోర్ట్ ఎంపికకు వెళ్ళండి. ఆర్డర్ చేయని సంబంధిత ప్రశ్నలతో సహాయం కావాలా? దీనిపై క్లిక్ చేయండి. ఫాస్టాగ్ ప్రొఫైల్ను అప్డేట్ చేయడానికి సంబంధించిన ప్రశ్నలు ఆప్షన్ను ఓపెన్ చేయాలి. నేను నా ఫాస్టాగ్ను మూసివేయాలనుకుంటున్నానుపై క్లిక్ చేయండి. అప్పుడు సూచనలను అనుసరించండి. ఆర్బీఐ సూచనల ప్రకారం ఫిబ్రవరి 29 తర్వాత కేవలం పేటీఎం ఫాస్టాగ్ రీఛార్జ్ చేయడం సాధ్యం కాదు. మీ వ్యాలెట్కు ఇప్పటికే డబ్బు జోడించబడి ఉంటే మీరు ఫిబ్రవరి 29 తర్వాత కూడా దాన్ని ఉపయోగించవచ్చు. మీరు మీ పేటీఎం ఫాస్టాగ్ను డియాక్టివేట్ చేసి దాని స్థానంలో మరొక బ్యాంకు నుండి కొత్త ఫాస్టాగ్ను జారీ చేసే అవకాశం కూడా ఉంది.